తెలంగాణలో బీఆర్ఎస్ కు జరుగుతున్న డ్యామేజ్ ని కవర్ చేసేందుకు స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు అనారోగ్య కారణాలతో కేసీఆర్ గత కొన్నాళ్లుగా ఇంటికి పరిమితమయ్యారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా రోజు మాత్రమే హాజరయ్యారు ఆ తర్వాత మళ్ళీ ఇంటికి పరిమితమయ్యారు ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనల నేపథ్యంలో ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారు వినాయక చవితి పర్వదినం ముగిసిన తర్వాత ఆయన ప్రజలను నేరుగా కలిసేందుకు పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కేసీఆర్ ఎండగడతారని ప్రజలతో కలిసి ఉద్యమానికి రెడీ అవుతారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజా సమస్యలపై పోరాడేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు ప్రజల నుంచి నిరంతరం లేఖలు ఫోన్లు సందేశాల రూపంలో కేసీఆర్ కు అనేక విన్నపాలు వస్తున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి వీటిలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం మానేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని దారి మళ్లించేందుకు రాజకీయ నేతల నోరు నొక్కేందుకు హైడ్రో సంస్థను తీసుకువచ్చిందనేది కొన్ని దశాబ్దాలుగా ఉన్న నిర్మాణాలు రేవంత్ రెడ్డికి ఇప్పుడే గుర్తుకు వచ్చాయా అనేది ప్రశ్నగా దీనికి తోడు రైతు రుణమాఫీతోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయని ఇక ఇతర పథకాలు అమలుపై కూడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అందుకే వారి తరఫున పోరాటం చేసేందుకు కేసీఆర్ ఈ నెల పది తర్వాత నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు ఈ పర్యటనకు సంబంధించి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు ఆరు గ్యారంటీల అమలు అదుపు తప్పిన పాలనపై సమర పేరుతో ఉద్యమాన్ని నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు చూడాలి మరి ఎంతవరకు గులాబీ గ్రాఫ్ ను పెంచుతుందో